హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిటిసిపి అప్రోడ్ కలిగిన లేఅవుట్లో నార్త్ ఫేసింగ్ ఓపెన్ ప్లాట్ని చూడబోతున్నాం. ఇది ఉత్తర ఫేసింగ్ ఓపెన్ ప్లాట్, డిటిసిపి అప్రోడ్ కలిగి 47 అడుగుల రోడ్లతో ఉంది. బాగుంది, మెజర్మెంట్స్ కూడా బాగున్నాయి, మంచి కొలతలు. అండ్ 194 గజాలు ఒకటి, 197 గజాలు ఒకటి. సో మీకు మొత్తం క్లియర్గా చెప్తాను. ఫస్ట్ రూట్ చూపిస్తున్నాను చూడండి. ఇది రాజమండ్రి టు 4th బ్రిడ్జ్ రోడ్డు, ఐ మీన్ సీతానారం రోడ్డు, తిరుమల స్కూల్ రోడ్డు. ప్రజెంట్ మనం కాతేరులో ఉన్నాం. రాజమండ్రి పేపర్ మిల్ రోడ్లో కాతేరు ఉంది కదా, కాతేరు క్రాస్ అయిన తర్వాతే మనకి గోదావరి 4th బ్రిడ్జ్ వస్తుంది. తర్వాత తిరుమల స్కూల్ డైరెక్ట్గా వెళ్ళిపోతే సీతానగరం, అలా పోలవరం కూడా వెళ్తుంది. ఇది హైవేకి జస్ట్ 200 మీటర్స్ లోపలికి వెళ్తే సైట్ వస్తుంది డైరెక్ట్గా, డిటిసిపి. అది 47 అడుగుల రోడ్లతో ఉంది. అంతా కూడా అపార్ట్మెంట్సే ఉంటాయి ఇటువైపు. ఇండివిజువల్ హౌసెస్ కన్స్ట్రక్షన్ తక్కువ. అండ్ ఇలా వెళ్ళినట్లయితే కనుక మీకు 4th బ్రిడ్జ్ వస్తుంది గోదావరి. 4th బ్రిడ్జ్కి లెఫ్ట్ తిరిగితే గోదావరి మీదుగా మనం కొవ్వూరు అటు వెళ్ళిపోతాం, విజయవాడ. రైట్ తిరిగితే కనుక కొంతమూరు ఎయిర్పోర్ట్ రోడ్డు వెళ్తాం, నెక్స్ట్ దివాన్చేరు హైవే, అటు వెళ్తే వైజాగ్ వెళ్తుంది. సో ఇదంతా కూడా మంచి సెంటరే. సో ఇలా పైకి ఎక్కగానే ఫ్లైఓవర్ హైవే అనమాట, అది NH16 హైవే వస్తుంది. సో క్లియర్గా అర్థమైంది కదా మనకి, హైవేకి దగ్గరగా ఉంది గోదావరి 4th బ్రిడ్జ్కి చాలా దగ్గర. 600 మీటర్స్ వస్తుంది ఇక్కడ నుండి 4th బ్రిడ్జ్ సైట్ నుండి, అయితే 800 మీటర్స్ ఉంది. సో మీకు ల్యాండ్ మార్క్ ఏంటంటే ఇక్కడ జిఎస్ఆర్ కోచింగ్ సెంటర్ ఒకటి ఉంటుంది లోపల. కాతేరు ఊర్లో మనం బస్టాండ్ ఇవన్నీ దాటిన తర్వాత ఆల్మోస్ట్ కాతేరు ఎండింగ్లో రైట్ సైడ్ జిఎస్ఆర్ అకాడమీ ఒకటి ఉంటుంది, కోచింగ్ సెంటర్. అది ఆ సెంటర్ నుండి మనం లోపలికి 200 మీటర్స్ వెళ్ళిన తర్వాత రైట్ తీసుకోవాలి. సో మనం ఇలానే వచ్చాం, మీకు వీడియోలో స్టార్టింగ్ చూపించిన దగ్గర స్ట్రైట్గా వచ్చేసి రైటే తీసుకోవాలి, అంతే. క్లియర్గా అదే అడ్రస్ మీకు. ఫస్ట్ రైట్ లోపలికి వచ్చిన తర్వాత జస్ట్ 200 మీటర్స్ లోపలికి రావాలంతే, ఆ మెయిన్ రోడ్డు ఉంది. ఇదంతా కూడా డిటిసిపి అప్రోడ్ కలిగిన లేఅవుట్. మొత్తం మనకి ప్లాట్స్ వచ్చేసి 63 ప్లాట్స్ వరకు ఉన్నాయి ఇందులో. సో ఆ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. తిరుమల స్కూల్కి బాగా దగ్గరగా ఉంటుంది ఇక్కడ నుండి. తిరుమల స్కూల్ కూడా వెరీ నియర్ బై, 1.8 వస్తుంది ఇక్కడ సైట్ నుండి. సో ఇదంతా కూడా మనకి డిటిసిపి ప్లాట్స్ ఇవి. మొత్తం వచ్చేసి 4.83 ఎకరాల్లో వేశారు మొత్తం. ఇది టోటల్ 63 ప్లాట్స్ ఉన్నాయి. ఇది ఎంట్రన్స్లోనే ఉంది, జస్ట్ చివరికి వచ్చిన తర్వాత రైట్ తీసుకుంటే కనుక ఇదే ప్లాట్స్ ఇవి. సో ఇక్కడ పోల్స్ లేవు కానీ మీకు కింద అవి రెండు ఉంటాయి, అక్కడ వరకు ఆ కొబ్బరి చెట్టు తర్వాత వరకు కూడా ఉన్నాయి రెండు సైట్ ఇవి. ఒక్కొక్కటి 33x2.7 ఏమో ఇది వస్తుంది, 194 గజాలు. పక్కది 33x53.5. సో అటు ఇటు అనుకోండి, ఫేసింగ్ 33 కామను. సో 52.5 ఒకటి ఉంది అనుకోండి, 53.5 ఒకటి, 194 197 గజాలు. 2 ప్లాట్స్ ఇవి. కన్స్ట్రక్షన్గా అయితే చాలా బాగుంటుంది, చక్కగా ఇల్లు కట్టుకోవడానికి. 33 అడుగుల ఫేసింగ్ కాబట్టి మంచిగా ఇల్లు కట్టుకోవచ్చు. మొత్తం 194 గజాలు ఒకటి, 197 గజాలు ఒకటి. గజం వచ్చేసి 26,500 చెప్తున్నారు. సో మీరు వస్తే కనుక తెలుస్తుంది, ఎందుకంటే కొంచెం ప్రైమ్ లొకేషనే, క్లాస్గా ఉంది, పక్కన కూడా ఇల్లులు ఉన్నాయి, రెసిడెన్షియల్ ఏరియాకు ఆనుకునే ఉంది, బాగుంది, లైవ్లో కూడా మీకు నచ్చుతుంది. ఏదైతే ఆ మెయిన్ రోడ్ తార్ రోడ్ చూసాం లోపలికి 200 మీటర్స్ అంతే. సో మీకు అర్థమై ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ అది. సో 2 ప్లాట్స్ ఉన్నాయి, డిటిసిపి అప్రోడ్ కాబట్టి 47 అడుగుల రోడ్లు ఉన్నాయి, పెద్ద రోడ్లు. పార్క్ ఇవన్నీ కూడా ఏదైతే ఇవ్వాలో అన్నీ కూడా అప్రూవల్ దీనికి ఉన్నాయి. సో గజం వచ్చి 26,500, స్లైట్లీ నెగోషియబుల్ ఉంది, ఎక్కువ ఉండదు. సో బయట పంచాయతీ భూమి అయితే తక్కువ ఉంటుంది, అది 20,000 కూడా రావచ్చు బయట అయితే. కానీ ఇది డిటిసిపి కాబట్టి మీకు లోన్ కూడా వస్తుంది, సైట్ మీద లోన్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు లోన్ కూడా ఇప్పిస్తాం. సో లోన్ పెట్టి సైట్ కొనుక్కోవాలి ఫ్యూచర్లో డెవలప్మెంట్ అంటే. ఈ రోడ్డు బాగా డెవలప్మెంట్ అవుతుంది, ఎందుకంటే విజయవాడ నుంచి వచ్చే బస్సులను కూడా ఇటు వస్తున్నాయి. సో చూడండి, ఈ సైట్ నుండి ఏదైతే మనం స్టార్టింగ్ చూసామో వీడియో, ఆ ఎంట్రన్స్ 200 మీటర్స్ మెయిన్ రోడ్డు. గోదావరి 4th బ్రిడ్జ్ కాతేరు 800 మీటర్స్. కాతేరు HPGS గోడౌన్ ఉంది కదా, కాతేరు కొంతమూరు రోడ్లు, అది 1.8 KM. తిరుమల స్కూల్ 1.8 KM. రాజీవ్ గాంధీ కాలేజ్ అక్కడే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ జరుగుతాయి, పేపర్ మిల్ దగ్గర ఉంది కదా, అది 2.5 KM. రాజమండ్రి పేపర్ మిల్ కూడా అక్కడే 2.5 KM. డీమార్ట్ కోరి మార్కెట్ రైతు బజారు 2.5 KM. కొంతమూరు మెయిన్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్డు 3.1 KM. కొంతమూరు NH16 హైవే ఫ్లైఓవర్ 3.8 KM. క్యాషో ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు 4.3 KM. అదేవిధంగా రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ 6.5 KM. రాజమండ్రి రైల్వే స్టేషన్ 7.7 KM. రాజమండ్రి ఎయిర్పోర్ట్ 9.7 KM.
సో మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇల్లు కట్టుకోవడానికి బాగుంది, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ టూ పర్పస్ మీద అయితే చాలా బాగుంటుంది. ఇది ప్లాట్ డిటీసీపీ అప్రూవల్ చూడండి. మెజర్మెంట్స్ కూడా బాగున్నాయి, 33 feet ఫేసింగ్ లోత్ వచ్చి రెండింటికి వేరియేషన్ ఉంటుంది కాబట్టి 52.7 ఒకటి ఉంది, అదేవిధంగా 53.5 ఒకటి ఉంది. సో రెండు సైట్లు కావాలంటే రెండు తీసుకోవచ్చు, ఒకటి కావాలంటే ఒకటి కూడా తీసుకోవచ్చు. గజం 26,500, స్లైట్లీ నెగోషియబుల్ ఉంది, మంచి ఇన్వెస్ట్మెంటే. సిట్టింగ్ వస్తే కనుక స్లైట్లీ తగ్గిస్తారు, ఎక్కువ మార్జిన్ అయితే లేదని చెప్పడం జరిగింది. బయట పంచాయతీకి దీనికి వేరియేషన్ ఉంటుంది కాబట్టి కొనేది అయితే ఇందులో కొనుక్కోవడం వల్ల మీకు లోన్ కూడా వస్తుంది, సైట్ మీద లోన్ వస్తుంది కాబట్టి మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. ఈ సైట్ నుండి మెయిన్ రోడ్డు 200 meters, రాజమండ్రి నుండి పేపర్ మిల్ దాటిన తర్వాత కాతేరు, తర్వాత ఫోర్త్ బ్రిడ్జ్, తర్వాత తిరుమల స్కూల్, అలా వెళ్ళిపోతే కనుక సీతారామం వెళ్తుంది. బ్రిడ్జ్ లెఫ్ట్ తీసుకుంటే కనుక విజయవాడ గోదావరి మీదుగా, రైట్ తీసుకుంటే దివాంచెరు వైజాగ్ వెళ్తుంది. క్లియర్గా అర్థమైంది కదా, డిటీసీ అప్రూవల్ ఇది 194 gajas, 197 gajas రెండు పక్క పక్కనే ఉంటాయి. గజం 26,500. నచ్చితే కనుక కాంటాక్ట్ చేయండి, మేము మీకు కావాలంటే అడ్రస్ కూడా ఉంది కదా, జిఎస్ఆర్ అకాడమీ అని, ఆ రోడ్డుకి వస్తే చూడొచ్చు. చూసిన తర్వాత మాకు కాల్ చేసినట్లయితే కనుక డైరెక్ట్గా ఓనర్తోనే మాట్లాడిస్తాము, మీరైతే డైరెక్ట్గా మాట్లాడుకుని సెటిల్ చేసుకోవచ్చు, మేము కూడా హెల్ప్ చేస్తాము. మీరేమైనా సేల్ చేయాలనుకున్న సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.